పెద్దలకి, ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ చంద్రకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్ లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్ చేయగలరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ ఇచ్చారు, గౌతమ్ ఇచ్చారు. నిజంగా గౌతమ్ ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్ గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్ ఆ మధ్యలో బాండింగ్ ఉంది, చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే, ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడ అలోన్ గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రం, భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే, చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటంటే, మీరు చిన్న ట్రైలర్ లోనే, మీరు చిన్న డెమోలోనే చూసారు సినిమాలో లాట్ ఆఫ్, మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు కెమెరామ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అజిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట. సూర్యుడు రే, సూర్యుడు బస్సు వేడైందిరా అన్నట్టు. సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వచ్చేయటం. సో ఇలాగా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంటే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమా అన్నది మాత్రం డెఫినెట్ గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిది కూడా నాకు తెలుసు, గౌతమ్ బ్యాక్ బోన్ గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మేము మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మీరు సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నారు కాబట్టి నిజంగా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి వర్డ్స్ మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గైస్, ఈ ఇప్పుడు మీ స్టేజ్ లో ఉన్నామంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్న కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మన గౌతమ్ కృష్ణ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.